భక్తివేదిక ప్రేక్షకులకి నమస్సుమాంజలి ఆంగ్ల రచయిత కేథరిన్ హెలెన్ స్పెన్స్ రచించిన మిస్టర్ హోగాట్స్ విల్ అనే పుస్తకాన్ని శారద గారు తెలుగులోనికి అనువాదం చేయడం జరిగింది ఈ కథనం నాకు నచ్చడంతో మీతో కూడా పంచుకోవాలనే ఆలోచనతో ఈ కథను నేను వినిపించడానికి సిద్ధమయ్యాను మీకు కూడా ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయగలరు ఈ పుస్తకానికి శారద గారు వీలునామా అనే పేరు పెట్టారు అసలు ఈ వీలునామా ఎవరిది దీనిలో ఏముంది అనే విషయాలని మన వీడియోస్ ద్వారా మనం తెలుసుకుందాం ప్రతిరోజు నేను పెట్టే ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనున్న సింబల్ని నొక్కడం మర్చిపోకండి జేన్ మరియు ఎల్సీలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోకి ఒక నౌకర్ వచ్చి విలియం గారు వచ్చి కింద హాల్లో కూర్చున్నారని చెప్పాడు జేన్ కుర్చీలోంచి లేస్తూ అతన్ని పైకి రమ్మను అని చెప్పింది జేన్ జాగ్రత్తగా మాట్లాడు తొందర పడకు వెళ్తున్నా అని గబగబా వెళ్ళిపోయింది ఎల్సీ విలియం లోపలికొచ్చాడు కాసేపు నిరాసక్తంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు అవును పొద్దున చర్చి దగ్గర అంత్యక్రియల్లో ఒక కొత్త యువకుడు కనిపించాడు ఎవరతను ఎవరు ఎవరో పొడుగ్గా సన్నగా ఉన్నాడు ఎడిన్బరో నుంచి వచ్చాడట మీ మావయ్యకి చాలా ముఖ్యుడట అయితే నువ్వేమీ వినలేదా దేని గురించి అయోమయంగా అడిగాడు మావయ్య వినులామా గురించి లేదే నేనేమి వినలేదు అది నాకు అనవసరం కూడా అయినా అది మీ కుటుంబ విషయం నీ పట్ల నా భావాలు ఆగు విలియం మా మావయ్య తన ఆస్తంతా ఆ యువకుడు పేరు రాసి నన్ను ఎల్సీని కట్టుబట్టలతో బయటకు పంపేశాడు అన్నట్టు ఆ యువకుడు మా మావయ్య కొడుకు ఫ్రాన్సిస్ జేన్ హాస్యాలు ఆడుతున్నావా మావయ్య అలా ఎందుకు చేస్తారు ఈ జోక్ ఏమీ బాగలేదు కాదు విలియం ఆరు వారాల కిందటే మా మా మావయ్య తన విల్లును రిజిస్టర్ కూడా చేయించారు విలియం మొహం పాలిపోయింది అతనికి ఏమనడానికి ధైర్యం సరిపోలేదు విలియం నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది ఇన్ని రోజులు మనం అనుకున్న మాటలు చెప్పుకున్న అభిప్రాయాలు వదిలేద్దాం నాకు నీ మీదేం కోపం లేదు ఒక్క కానీ కూడా లేని నన్ను నువ్వు పెళ్లాడలేవని నాకు తెలుసు నీకు భారం అవడం నాకు ఇష్టం లేదు కూడా అంది జేన్ దయగా విలియం తలదించుకున్నాడు నిజానికి అతను ఎల్సీని ఇష్టపడ్డాడు అయితే మావయ్యకి ఇద్దరిలో జైన్ అంటే ఎక్కువ ఇష్టమనిపించి అతను తన ఇష్టాన్ని మార్చుకున్నాడు జైన్ తెలివితేటలు నిబ్బరము హుందాతనము కంటే ఎల్సీ అందము చిలిపితనము తెలివి తక్కువతనము అతనికి ఎక్కువ నచ్చాయి జేన్ ఎప్పుడూ తన సలహా సహాయము అడగదు శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతురాలు అయితే మేనమామకు అత్యంత ప్రీతిపాత్రులు కనుక ఆస్తికి అంతటికీ ఆమె వారసురాలవుతుందని ఆశపడ్డాడు తమకున్న కొద్దిపాటి ఆస్తి కోర్టు వాజ్యాలలో చిక్కుకొని ఉండడం వల్ల అతని ఎన్నికకి అతని తల్లి కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు పాపం జేన్ని ప్రేమాభిమానాలతో ముంచెత్తేది కొద్దిసేపటికి విలియం తేరుకున్నాడు అప్పటికే జైన్ తనని తిట్టినట్టుగా అనిపించి కొంచెం కోపం కూడా వచ్చింది అతనికి అసలు తనే గంభీరంగా మాట్లాడి ఉండాల్సింది తనని వదిలి ఉండలేనని జైన్ ఏడిస్తే తనే ఎలాగో నచ్చజెప్పి ఉండాల్సింది అలాంటిది జైన్ తమ ఇద్దరి మధ్య అసలు ఏమీ లేనట్టు తనకి ఏమాత్రం ఆమె మనసులో చోటు లేనట్టు ఇహను వెళ్ళొచ్చు అన్నట్టు మాట్లాడేసరికి అతనికి ఉక్రోషంగా అనిపించింది ఎప్పుడూ తనకంటే ఆమెదే పైచేయి అనుకున్నాడు అసహనంగా అవును జైన్ నువ్వన్నది నిజమే నాలాంటి పేదవాణ్ణి కట్టుకుని నువ్వేం సుఖపడతావు నన్ను క్షమించు విలియం లేచి మెట్లు దిగి వెళ్ళిపోయాడు తన మేనకోడళ్ళకి తన ఆస్తిలో దమ్మిడీ కూడా ఇవ్వలేదనే విషయం బయటకి పొక్కగానే ఊరి వారందరూ నానా రకాలుగా వ్యాఖ్యానించారు పెద్దోరింటి గొడవ మనకేం తెలుసు అని పనివాళ్ళనుకుంటే ఈయనంత వింతగా ఎవరైనా ప్రవర్తించగలరా అనుకున్నారు మిగతా ఎస్టేట్ దారులు ఏదిలా ఉన్నా మేనమామ పుణ్యమా అని జైన్కి కానీ ఎల్సీకి కానీ స్నేహితులే లేరు ఆడవాళ్ళు స్నేహం పేరిట పేచికోలు కబుర్లతో కాలాయాపన చేయడం ఆయనకి నచ్చేది కాదు ఆడ మగా కలిసి సరదాగా విందులు వినోదాలు చేసుకోవడం ఇంకా నచ్చేది కాదు అయితే అప్పుడప్పుడు ఆయన చుట్టుపక్కల వారిని విందు భోజనానికి ఆహ్వానించిన మాట నిజం కానీ సాయంత్రం ఆరింటికి వచ్చి రాత్రి పన్నెండింటికి తప్పకుండా వెళ్ళిపోవాలన్న నియమం ఉండడం చేత ఎవరికీ ఆ విందు భోజనాలంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు వారిద్దరి చదువు ఇతర వ్యాపకాల విషయంలో మాత్రం ఆయన ఏదీ తక్కువ చేయలేదు అమ్మాయిలిద్దరూ గుర్రపు స్వారీ ఈత తుపాకీ పేల్చడం లాంటి విద్యలన్నీ నేర్చారు అయితే అంత ఖర్చు పెట్టి వాళ్ళిద్దరికీ చెప్పించిన విద్యతో ఆయనే సంతోషపడలేదు హోగార్త గారు విద్యతో వ్యక్తిత్వాలను తీర్చిదిద్దవచ్చని అనుకున్నారు ఇద్దరు అమ్మాయిలకి ఒకే రకం విద్య నేర్పించినా ఇద్దరు వ్యక్తిత్వాల్లో అంత తేడా ఉండడం ఆయనకి అర్థం కాలేదు పెద్దది జైన్ ఇద్దరిలోకి చురుకైనది ధైర్యం కలది ఆస్తిపాస్తులు అజమాయిషి చెల్లెలి సంరక్షణ తమ బాధ్యతలే అవుతాయి కాబట్టి మావయ్య అందరూ ఆడపిల్లల్లా కాకుండా తనకు విభిన్నమైన శిక్షణ ఇప్పిస్తున్నాడు అనుకుందామే అందుకే సంతోషంగా లెక్కలు అకౌంటింగ్ వ్యవసాయ శాస్త్రము వగైరా విషయాలు చాలా ఆసక్తిగా నేర్చుకుంది ఆడవాళ్ళకి అప్పట్లో నేర్పించే విద్య చాలా వరకు ప్రదర్శనల కొరకే పనికొచ్చేదై ఉండేది అలాంటి అల్లిక పని కుట్టు పని బొమ్మలేయడం సంగీతం వంటి కళలు నేర్చుకునే పని తనకు తప్పినందుకు జైన్ ఎంతైనా సంతోషించింది ఎల్సీకి పాపం ఇవన్నీ కాకుండా మిగతా అమ్మాయిల్లా ఉండాలని ఉండేది కానీ అక్కలాగానే చదువుకోవాలని మావయ్య ఆదేశం అందుకే ఎల్సీ చదువు ఏదో అంతంత మాత్రంగా సాగింది భాషలు నేర్చుకోవడం హోగార్త్ గారి దృష్టిలో ఎందుకు పనికిరాని విషయం అయినా అమ్మాయిల ట్యూషన్ మాస్టరు పట్టుబట్టి ఇద్దరికీ గ్రీకు లాటిన్ భాషలు నేర్పించాడు వాళ్ళిద్దరూ తమ ఇష్టాలతో ఫ్రెంచి ఇటాలియన్ భాష నేర్చుకుంటామంటే ఎడిన్బరోలో కొన్నాళ్ళుంచి ఆ రెండు భాషలని చెప్పించారు హోగార్త్ గారు భాషల్లో చాలా వరకు ఎల్సి అక్క కంటే ముందుండేది వీటన్నిటికంటే ఎల్సీకి సంగీతం అంటే చాలా ఇష్టం కమ్మటి కంఠంతో బాగా పాడగలదు కూడా అయితే తన చెల్లెలు మరి అయితే తన చెల్లెలు మేరీ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆమెకి సంగీతం మీద ఉన్న ఆసక్తే అన్న దృఢభిప్రాయంతో హోగార్త గారు పిల్లల్ని సంగీతం ఛాయలకు వెళ్ళనివ్వలేదు అందువల్ల ఎల్సీ ఆసక్తులు ఇష్టాలు నెరవేరనే లేదు దాంతో చదువు పూర్తయినా ఎల్సీ అనాసక్తంగా చిన్న పిల్లలా ప్రవర్తిస్తే జేన్ పెద్దదానిలా బాధ్యతలు తీసుకునేది చదువులు మగపిల్లల్లా చదివించినా వాళ్ళిద్దరికీ తమ బట్టలు తామే కుట్టుకోవడం కూడా నేర్పించబడింది ఇది వాళ్ళిద్దరికీ వింతగా అనిపించింది కూడా భాషలతో పాటు ఎల్సీకి కుట్టు పని కూడా అక్క కంటే బాగా వచ్చింది ఓగార్త గారు మరణించే నాటికి జేన్కి ఇరవై మూడేళ్లుంటాయి ఎల్సీ అక్క కంటే రెండేళ్లు చిన్నది వాళ్ళకి నాలుగు ఊళ్ళు తిప్పి చూపించాలని అనుకుంటున్నంతలోనే ఆయన ఆరోగ్యం పాడై పరిస్థితి చూస్తుండగానే విషమించింది ఆయన విచిత్రమైన వీలునామా సంగతి తెలియగానే ఊళ్ళో వాళ్ళంతా జాలిపడ్డారు అయితే వాళ్ళిద్దరినీ వచ్చి పలకరించడానికి మాత్రం ఎవరికీ ధైర్యం చాలలేదు అందరికంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడింది విలియం తల్లి అమ్మాయిలిద్దరూ తన దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే ఏం చేయాలో అన్న భయం పట్టుకుందామెకి అందుకే వారింటికెళ్ళి పరామర్శించే పనిని వీలైనంత వాయిదా వేసింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం